అందరికి నమస్కారం. కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రజెంట్స్ ఫోక్స్ స్టూడియో పవర్డ్ బై శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో మన వాళ్ళు పాండికి తయారుగా ఉన్నారు, నేనంటే నేనని చెప్పి. మరి జడ్జెస్ కూడా వచ్చేసారు. మురళీమదన్న నమస్తే అన్న. నమస్తే. సీనన్న నమస్తే. నమస్తే అమ్మా. మిట్టపల్లి సురేందర్ అన్న నమస్తే. దండాలు. నమస్తే రసీద్. మరి మొదలు పెడతాం అయ్యగా. మన మొదటి కంటెస్టెంట్ ఎవరో? అపర్ణ. నా పేరు అపర్ణ. మా యాదగిరి బోనగి డిస్ట్రిక్ట్ అన్నంపట్ల విలేజ్. అన్నంపట్ల నుంచి వచ్చాను నేను. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ నాకు. అక్కడక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తాను ఊర్లో. సాంగ్స్ బాగా పాడేదాన్ని. ఊర్లో చాలామంది చాలా మెచ్చుకునేటోళ్ళు. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ నాకు. ఈ నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. చాలా మిడిల్ క్లాస్ అంటే డాడీ బార్బర్, డాడీ బార్బర్ మళ్ళీ మేము నలుగురం టోటల్. నలుగురు డాడీ ఒక్కడే మొత్తం మాకు నలుగురికి. ఒక్క డాడీ బార్బర్ కష్టం చూడే మమ్మల్ని నలుగురు పోషిస్తుండ్రు. అండ్ మా డాడీ సపోర్ట్ నాకు చాలా ఉంటుంది. మా డాడీ ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళడానికి రెడీ, నన్ను సింగర్ చేయడానికి కూడా రెడీ. ఎక్కడంటే అక్కడ. అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. ఇంకా మా డాడీని కొంతమంది పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు కొంతమంది. ఇంకా మా డాడీని పెద్దోని చేయాలని నా కోరిక. నాకే గనక రెండు చేతులుంటే, ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకేటోడా. మనిషి నా ఒంటిని తాకేటోడా, వాని మనుగడను సాధించువాడా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్ష నీరా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్ష నీరా. ముందుగా మన మిట్టపల్లి సురేందర్ అన్న, నువ్వు ఎంచుకున్న పాట చాలా మంచి పాట తెలుసా? చాలా చాలా మంచి పాట, చాలా గొప్ప పాట. ఈ మధ్య కాలంలో మాటల తిరుపతి రాసిన మంచి పాట. ఎత్తుకున్నప్పటి నుంచి చివరి వరకు తిరుపతి ఎట్లాంటి టెంపోని మెయింటైన్ చేసిండో పాట. ఇది తిరుపతి పాడింది పాట. ఒరిజినల్గా అయితే తిరుపతి పాడింది పాటని. పాడటం చాలా బాగా పాడారు. మీ గాత్రధర్మం అది అంతా చాలా బాగుంది. అయినప్పటికీ మీరు ఇంకా ఎక్స్ప్రెసివ్గా పాడటం, తర్వాత ఆ ఫీల్ని అట్లా ఆ ఫీల్ని ఎత్తుకున్నప్పుడు ఎట్లా ఉందో చివరి వరకు అట్లానే మెయింటైన్ చేయటం అనేది ఈ ఒక్క చిన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, సూపర్ అమ్మ. వరంగల్ సీన్ అన్న, నువ్వు పల్లవి స్టార్ట్ చేసినప్పుడే నేను అనుకున్నా ఇంత పైకి ఎత్తుకున్నది కదా అట్లా వెళ్ళగలుగుతుంది అని చెప్పి. చరణాలలో నీకు ఇబ్బంది అయింది కదా, చరణాలలో ఇబ్బంది అయింది, ప్లస్ మళ్ళీ ల్యాండింగ్ పొజిషన్కు పర్ఫెక్ట్గా రాలేకపోయినాం. అంతే, మిగతా అంతా సూపర్ బాగున్నాం. సూపర్ రా. మురళీమదన్న ఎట్లా అనిపించింది అపర్ణ సాంగ్? అమ్మ అపర్ణ, నువ్వు తీసుకున్న పాట చాలా గొప్ప పాట. రాష్ట్రాన్ని అంతా ఊపేసిన పాట, పచ్చదనం గురించి. పల్లవిని చాలా షార్ప్గా తీసుకోవటం జరిగింది. చరణాలు కూడా మంచిగానే డెలివరీ చేసే ప్రయత్నం చేసినావు, కానీ చివర్లు కాస్త సింక్ కాలేదు. అది ఆ మిస్టేక్ తప్ప వేరే ఏం లేదు. అద్భుతంగా పాడిన పాట, నో డౌట్. 100% బాగున్నది పాట. అసలు చేస్తావో చేయలేవో అని అనుకున్నాను నేను గుర్తు. నేను మొదట నువ్వు పల్లె వెతుకున్న తర్వాత, కానీ కరెక్ట్గా మా చరణాన్ని కంప్లీట్ చేసినావు, డెవలప్ చేసినావు దాన్ని. థ్యాంక్ యూ, అద్భుతంగా వచ్చింది. సూపర్, గుర్తుపెట్టుకున్నావా అన్నీ?
మొత్తం అన్ని గుర్తుపెట్టుకో. అట్లనే మన రసీద్ని కూడా కనుక్కుందాం. రసీద్ ఎట్లా అనిపించింది అపర్ణ పాట? పాట మెల్లమెల్లగా ఇక్కడి నుంచి బయలుదేరి చర్లపల్లి మౌలాలి దాటి మీ భువనగిరి కూడా దాటేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. తిప్పుకొని తిప్పుకొని ఇప్పుడు నేను కనిపెట్టింది ఒకటే, ఈమె వాయిస్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కెమెరా ఫెయిర్ ఉంది. సో అదేం లేదు, మనం మామూలుగా కెమెరా ఉంటుంది ముందు, అది మనకు అది కాదు జడ్జ్. ఇక్కడ మామూలుగా వీళ్ళందరూ మేమందరం పాటలు పాడి నీలాగానే ఒకప్పుడు మేము జడ్జిమెంట్ తీసుకొని పైకి వచ్చిన వాళ్ళమే. సో నువ్వు కూడా మామూలుగానే వాడితే అంత కూల్ ఉంటుంది. ఫస్ట్ నువ్వు కూల్గా విన్నావు కదా, ఫస్ట్ టైం కాదు కదా పాట పాడడం? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైం నుంచే అన్ని ఎండింగ్ వరకు పోయేది ఏం కాదు. అన్నీ గుర్తుపెట్టుకో, సరి చేసుకో, నెక్స్ట్ టైము మంచిగా పాడడానికి ట్రై చేయి. ఓకే, మరి నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు వస్తున్నారో ఎరికేనా? ఖమ్మం నుంచి వస్తున్నాడు మన రామకృష్ణ. నా పేరు రామకృష్ణ, మాది ఖమ్మం జిల్లా కారపల్లి మండలం, మాది ఎర్రబూడి గ్రామం. నేను చిన్నప్పటి నుంచి చేను పనికి వెళ్ళేది, అక్కడ పల్లె పాటలు నేర్చుకునేది. నేను పెద్దగా చదువుకోలేదు, మా ఊళ్ళో చిన్న చిన్న ప్రోగ్రాలలో పాడేవాడిని. అలా అలా నా టోన్ బాగుందని మా ఊరు ప్రజలు నన్ను ప్రోత్సహించడం వలన నేను బాగా పాటలు పాడటం స్టార్ట్ చేశాను. అందుకే ఈ ఎన్టీవీలో నాకు అవకాశం వచ్చింది, అందుకే ఇక్కడ సెలెక్ట్ అయ్యాను, ఇక్కడికి వచ్చాను. పట్టుకొని చెంచుల కోరకు నేనే పోతే చెంచున్నాయుడెంట నొచ్చి వెంట నొచ్చి వెంట నొచ్చి నాయనా కూర మీద మనసే పోయే కూర మీద మనసే పోయే చెంచుబుట్టి పట్టుకొని చెంచుల కోరకు నేనే పోతే చెంచున్నాయుడెంట నొచ్చి వెంట నొచ్చి వెంట నొచ్చి నాయనా కూర మీద మనసే పోయే కూర మీద మనసే పోయే మాకు ఇది కొండ మీద అవును కాసిన సిన్నవాడా అవును నమ్ముకోరా 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 నాయనా దూడనిస్తాను దొన్ను కోరా దూడనిస్తాను దొన్ను కోరా చిచ్చుబుట్టి పట్టుకొని చెంచుల కోరకు నేనే పోతే చెంచున్నాయుడెంట నొచ్చి వెంట నొచ్చి వెంట నొచ్చి నాయనా కూర మీద మనసే పోయే కూర మీద మనసే పోయే చేసగిరి కొండ మీద సైక కొట్టిన సిన్నవాడా సైక కొట్టి చెంప నొట్టి చెంప నొట్టి చెంప నొట్టి నాయనా చెప్పరాని దుఃఖమొచ్చే చెప్పరాని దుఃఖమొచ్చే చిచ్చుబుట్టి పట్టుకొని చెంచుల కోరకు నేనే పోతే చెంచున్నాయుడెంత నొచ్చి వెంట నొచ్చి వెంట నొచ్చి నాయనా కూర మీద మనసే పోయే 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 రామకృష్ణ స్వామి నవ్వుకుంటూ ఉండాలా మీరు, ఎందుకంటే ఎంతో అసలు స్టేజ్ దద్దరిల్లిపోయింది చూడండి. నేనే వచ్చి అసలు పొట్టు పొట్టు డాన్స్ వేసేసిన
ఇప్పుడు నువ్వు ఎలా పాడావో ఎట్లా పాడావో మన వాళ్ళు చెప్తారు జడ్జెస్ అన్నలు. బిఫోర్ దట్ ఏంటంటే అన్న, రామకృష్ణ దగ్గర ఫోన్ లేదు తెలుసా మీకు, ఫోన్ అనేది తెలియదు, ఫోనే లేదు. ఈ పాటల పోటీల కార్యక్రమం జరుగుతుందని చెప్పి కార్యక్రమానికి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఈయన మంచి వాడతాడని చెప్పి పంపించారట. అంత మారుమూల పల్లె నుంచి వచ్చిండు రామకృష్ణ, అద్భుతమైనటువంటి వాయిస్. సో మురళీ మదన్న స్వామి, కాలు గలిపి ఆడు నీ గొంతు గలిపి పాడు, జీవితముల శబరికొండకు ఒక్కసారి వెళ్ళి చూడు. ఆడిస్తా కన్నె సాములా, అరే పాడిస్తా కన్నె సాములా, అరే ఆడిస్తా కన్నె సాములా, అయ్యప్ప స్వామి పాడిస్తా కన్నె సాములా. కాలు గలిపి ఆడు నీ గొంతు గలిపి పాడు, కాలు గలిపి ఆడు నీ గొంతు గలిపి పాడు, జీవితంలో ఒక్కసారి శబరి కొండకెళ్ళి చూడు. వాడిస్తా అరే పాడిస్తా కన్నసాములా, అయ్యప్ప స్వామి పాడిస్తా కన్నసాములా, పాడిస్తా కన్నసాములా, అయ్యప్ప స్వామి పాడిస్తా కన్నసాములా. స్వామి ఏమి శరణం అయ్యప్ప, అద్భుతం, చాలా బాగా పండవు తమ్ముడు. ఏం చెప్పడానికి నాకే దగ్గర లేదు, సరుకు లేదు. సూపర్ సూపర్ రామకృష్ణ స్వామి. వరంగల్ సీన్ ఎట్లా అనిపించింది స్వామి? ఒకసారి మీరు పల్లవి పాడండి. చెంచు బుట్టి పట్టుకొని చెంచుల కూర కూనే పోతే. ఓకే, అది చెంచుల కూర కాదు, చెంచలి కూర, చెంచలి. అదొకటి, చిన్న చిన్న మిస్టేక్స్ కానీ సూపర్ పాడినవు, చాలా బాగుంది. సూపర్ సూపర్. మిట్టపల్లి సురేందర్ అన్న, ఈయన పాడటం ఆ విషయం అది పక్కన పెడితే, మీరు సెల్ ఫోన్ వాడకుండా ఈయన ఇక్కడ దాకా వచ్చాడంటేనే నాకు ఈయన పట్ల చాలా అమితమైన గౌరవం పెరిగింది. ఫస్ట్ విషయం ఇది ఒప్పుకో, ఇది మెచ్చుకోవాల్సిన విషయం. మీరు ఎత్తుకున్న పాట ఎత్తుకున్నప్పటి నుంచి వదిలేసేంత వరదాకా, అంటే చివరిదాకా, మీరు పాడిన ప్రతి వాక్యం చాలా బాగా పాడారు, చాలా అద్భుతంగా పాడారు. మీకు ఆ శివుని కృప ఉందో ఏమి నాకు తెలియదు, కానీ కృప లేకుండా ఈ మాల ఎవరు వేసుకోరు. ఈ మాలలో మీరు వచ్చి పాట పాడటం స్వయంగా అయ్యప్ప స్వామి వచ్చినట్టే ఉంది ఇక్కడికి. నిజంగా మీరు పాడిన పాటని చాలా బ్యాలెన్స్డ్గా చాలా తెలివిగా ప్రజెంట్ చేశారు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, మీరు ఎప్పుడైనా ఆర్కెస్ట్రా మీద పాట పాడారా? ఇది పాడలేదా? ఎక్కడైనా ఏదైనా ఈవెంట్స్లో పాడున్నారు ఇప్పటివరకు? అసలు మీరు ఎక్కడికి పోలేదు, ఇక్కడికే ఫస్ట్ టైం వచ్చిందా? నీకు మా మైక్ టీవీ తరపున, 10 టీవీ తరపున నేను నిజంగా మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది స్వామి. వెరీ గుడ్ రషీద్. రామకృష్ణ స్వామి పాడిన పాట ఎట్లా అనిపించింది? ఆకుగిరి కొండ మీద, ఆకు వీధి కాదు అది, ఆకుగిరి కొండ మీద ఆవునిస్తా అమ్ముకోరా, ఆవునిస్తా నమ్ముకోరా, నమ్ముకోరా, నమ్ముకోరా నాయనా, ఆవునిస్తా నమ్ముకోరా అని మీకు ఎట్లా అర్థమైందంటే, ఫస్ట్ ఏముందంటే ఆకుగిరి కొండ మీద ఆవునిగా చిన్నవాడ ఆవునిస్తా నమ్ముకోరా, అదొకటేసారి ఆవునిస్తా నమ్ముకోరా, అమ్ముకోరా, అమ్ముకోరా నాయనా. ఈ విధంగా మీకు నమ్ముకోరా అన్నట్టు అర్థమై ఉంటుంది. మీ తప్పులు వెతకాలని కాదు, దయచేసి క్షమించాలి, ఎందుకంటే మీరు స్వామి మాలలో ఉన్నారు. కానీ ఇది పోటీ. చెక్కగిరి చెక్క అంటే చెక్క అన్నమాట, చెక్కగిరి కొండ మీద చెక్కను కొట్టిన చిన్నవాడు, ఆ చెక్క కొడుతూ ఉంటే చెక్క వచ్చి చెంపనంటే చెంపనంటే, ఇది చెక్క. సో ఇవి రెండు. ఇది ఉత్తరాంధ్ర జానపదం, యాక్చువల్లీ విజయనగరానికి సంబంధించిన పాట, చాలా బాగుంది. మీకు మరింత దేవుడు కరుణ కటాక్షాలు ఇవ్వాలని, మరింత మీరు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిగతాదంతా బాగుంది సూపర్. ఇప్పుడు తర్వాతి కంటెస్టెంట్ కంటే ముందు మన జడ్జెస్ అన్నలు ఉన్నారు కదా, వాళ్ళతో పాట పాడించుకోవాలని నాకు పొద్దున్న నుంచి అనిపిస్తున్నది. ఎవరు పాడాలి ఫస్ట్? ముందు మా సీనన్న వాడతాడు. కోడిబాయనే లచ్చి కోడిబాయనే, నా కొన్నిది నోని ఇల్లు కూలిపోతుంది, నా కొన్నిది నోని ఇల్లు గాలిపోతుంది. కోడిబాయనే లచ్చి కోడిబాయనే, నా కొన్నిది నోని ఇల్లు కూలిపోతుంది, కొన్నిది నోని ఇల్లు గాలిపోతుంది. కొడంట కోడి కాదు కుంపటంత బొట్ల కోడి, కొడంట కోడి కాదు కుంపటంత బొట్ల కోడి. నా కొన్నిది నోని ఇల్లు కొల్లహ కొల్లాడు గాను, మక్కహ మసీదు గాను,
పల్లన్న గుడిగాను కందులు కొట్టి బండగాను, చిన్నగి సెరువుగాను తొకుడు బండగాను, పెనాల పెంకగాను మనంత దిబ్బగాను, తెల్లాయి దెబ్బగాను, అయినప్ప చెండుగాను, కోడిపాయనే లచ్చ కోడిపాయనే నా, కొన్ని దినోని ఇల్లు కూలిపోతుందే, కొన్ని దినోని ఇల్లు కాలిపోతుందే. పొసపు తల్లి కాని పెంచుకున్న కోడి పుంజు, పొల్ల కాని కమ్మ తల్లి అయితే మొక్కిన పుంజు, పొసపు తల్లి కాని పెంచుకున్న కోడి పుంజు, పొల్ల కాని కమ్మ తల్లి అయితే మొక్కిన పుంజు, ఏ మంది సౌతి కంటే పడ్డదో నా కోడి పుంజు, మాతహమ్మ తాన ఏడ మాయ మాయ కోడి పుంజు, మర్యాద గిడవకుంటే ఇడిసి పెడతన్న తిట్లు, పట్టుకున్నోళ్ళ ఇల్లు బలబాల కూలిపోను, కోసుక తిన్నోళ్ళ పండ్లన్నీ కూసిపోను, దాని కల్పీకినోళ్ళ దొంగలు కోసిపోను, కంకేడు కాదు కానీ తిన్నోడు గాలి, పోరు కోడి వాయనే లచ్చి కోడి వాయనేనా, కొన్ని తిన్నోని ఇల్లు కూలిపోతుందే, కొన్ని తిన్నోని ఇల్లు గాలిపోతుందే నా, కొన్ని తిన్నోని ఇల్లు కూలిపోతుందే, కొన్ని తిన్నోని ఇల్లు గాలిపోతుందే నా, కొన్ని తిన్నోని ఇల్లు కూలిపోతుందే, కొన్ని తిన్నోని ఇల్లు గాలిపోతుందే. దూమ్ దమ్ పాటల వాణ్ణికి ఇప్పుడు వచ్చేస్తున్నాడు పాలమూరు నుంచి రాసమల్ల చిన్నయ్య. నా పేరు రాసమల్ల చిన్నయ్య, మాది మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వేమ్ల గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. మా అమ్మ నాన్నలు చేల దగ్గర పాడేటప్పుడు నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఆ విన్న పాటలనే నేను అక్కడెక్కడ పాడుకోవడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి కూడా నేను 2వ తరగతిలోనే జానపద గేయాన్ని మా క్లాస్ రూమ్లో పాడడం జరిగింది. మరి ఈ జానపద గేయాలను నేను మా పల్లె నుంచి మా గ్రామ ప్రజల తరఫున సేకరించి మా గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి జానపదాన్ని ఈ పట్టణానికి తీసుకొచ్చి ప్రపంచమంతా పరిచయం చేయడానికి నేను ముందుకొచ్చాను. మంచదానా తూరు పింటి చిన్నదానా, తుమ్మ కొమ్మల మంచదానా, మంచె మీద అర్రే మంచె మీద పత్తి వాలిందో, జింక 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 సుందరి సరంగిరిగిరి, సన్నజాజులు పోలు పోసిన పొన్న పువ్వులు, సాలు పోసిన మల్లె పువ్వు, నన్ను చూసి నవ్వబోకండి. తూరు పింటి చిన్నదానా, తుమ్మ కొమ్మల మంచదానా, తూరు పింటి చిన్నదానా, తుమ్మ కొమ్మల మంచదానా, మంచె మీద పత్తి వాలిందో, జింక 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 సుందరి సరంగిరిగిరి, సన్నజాజులు పోలు పోసిన పొన్న పువ్వు, సాలు పోసిన మల్లె పువ్వులు, నన్ను చూసి నవ్వబోకండి. వాసపుచ్చి మంటి కుండల దొంతి వెట్టి, అల్లదోగా దొంతి పోతే అర్థమేమని చెప్పుదు, ఎంత ధనుడవు లక్ష్మణా, ఇంత రాత్రి జనలతోటి గుడిసె పట్టం కట్టుకొని గుర్తుకే మన ముందుమా. చిన్నదానా పత్తి కొమ్మల మంచదానా, పరమటింటి చిన్నదానా దానా, మంచె మీద అర్రే మంచె మీద పత్తి వాలిందో, జింక 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 సుందరి సరంగిరిగిరి, సన్నజాజులు పోలు పోసిన పొన్న పువ్వులు, సాలు పోసిన మల్లె పువ్వు, నన్ను చూసి నవ్వబోకండి. గుండ్ల చేరు పచ్చి బౌడల బన్నె సారం, గుత్తమైన గుండ్ల చేరు పచ్చి బౌడల బన్నె సారం, అన్నదోగా గుండు పోతే అర్థమేమని చెప్పుదు, ఎంత ధనుడవు లక్ష్మణా, ఇంత రాత్రి జనలతోటి గుడిసె పట్టం కట్టుకొని గుర్తుకే మన ముందుమా. చిన్నదానా దంతె కొమ్మల మంచదానా,
మీద అర్రే మంచె మీద పత్తి వాలిందో. జింక 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 సుందరి సరంగిరిగిరి సన్న జాతులు పోలు పోసిన పొన్న పువ్వులు సాలు పోసిన మల్లె పువ్వు నన్ను చూసి నవ్వబోకండి అదైతే మస్తున్నది అబ్బా ఇరుపు. థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది. ఓకే రసీద్, ఎట్లా అనిపించింది చెన్నయ్య పాట? ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఈ తత్వం, ఎందుకంటే మా గురుగారు గోరటి వెంకన్న ఎప్పుడు కూసోబెట్టుకొని ఇట్లాంటి చాలా చెప్పంగా ఇన్నా ఇట్లాంటి బాగా నాకు గుర్తు. ఆయన చెప్తుంటారు తత్వం ఉంటుంది రా బిడ్డ ఇట్లా అని. ఎన్నెన్నో రకరకాల పాటలు నాకు రావు కానీ ఆయన తొందర అనేస్తాడనమాట ఇట్లా అవలీలాగా. పాట మాత్రం నాకు బాగా అంటే బాగా నచ్చింది. సూపర్. మిట్టపల్లి సురేందర్, ఇది ఇది తత్వమే. ఈ పాట మీరు పాడితే వినడానికి బాగుంది కానీ ఇది నాకు దీంట్లో ఏం వాళ్ళు దీంట్లో రచన ఏం చెప్పారో మీరు దేని గురించి పాడారనేది మటుకి క్లారిటీ లేదు. మీరు ఒకసారి ఆ పాటని ఆ పాటలో ఏముందో చెప్పగలరా? మీరు మీరు ఎంచుకున్న పాట ఏ అంశం మీద రాయబడ్డదో మీకు తెలుసా? అంటే ఇది రాసిన పాట కదన్నా, స్వచ్ఛమైన జానపదం. అదే స్వచ్ఛమైన జానపదం అయినా ప్రతి జానపదం ఒక ఒక పదార్థాన్ని పట్టుకునే రచన రాస్తే ఉంటుంది ఆ పాట. దీంట్లో ఏముందనుకుంటున్నారు మీరు? మీరు పెద్దలు కాబట్టి మీరే దాంట్లో గమనించి అంత లోతుగా ఆలోచించలేదు, మీరే చెప్పండి. సహజంగా జానపదాన్ని ఎప్పుడో పూర్వపు జానపదం ఇది. దీన్ని విని ఉన్న దాఖలాలు కూడా లేవు, ఈయనతోనే వినటం. అలాంటప్పుడు ఈయననే అడగాలని అడిగినాను నేను. చాలా బాగుంది మీ వాయిస్. మన మురళి మదన్ నన్ను అడుగుదాం, తెలుస్తుంది మనకి ఇప్పుడు. చిన్నయ్య సార్, ఇది నేను కూడా మొదటిసారి వింటున్న పాట. వాస్తవానికి అవును, ఎక్కడ ప్రచారంలో లేని పాట. రషీద్ చెప్పినట్టు తత్వము నాకు తెలిసి, మా నేను సైదాపూర్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఫకీర్ ముస్లిం అయినప్పటికీ 3 గంటల రాత్రికి గంట అది పట్టుకొని పల్లెలకు వచ్చేటోడు. భజించవే మాయా మనుష, ఎంత పాపకారివో నువ్వు తెలుసా? భజించవే మాయా మనుష, భజించమని ఎంత బతిమాలి రాగాని నిజమాని నా మాట నిలుపవే నీ సేతు. భజించవే మాయ మనుష, ఎంత పాపకారివో నువ్వు తెలుసా? భజించవే మాయ మనుష. సూపర్. అయితే పక్కకి పాడుతుంటే అసలు మేము ఎక్కడో ఏ లోకాలకో వెళ్ళిపోయినట్టు అనిపించేది. తెల్లారి గట్ల 4 గంటలకు 3 గంటల చీకటితో పాడుతుంటే అది తత్వంకున్నటువంటి బలం. అది ఈ పాటకు ఉన్నటువంటి బలం కూడా అదే అని నేను భావిస్తున్నా. ఇప్పుడు రషీద్ చెప్పినట్టు తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పాట ఇది. కాకపోతే నేను వినటం కూడా కొత్త అనే సందర్భంగా తెలియజేస్తున్నా. వరంగల్ సీన్ అన్న, మీ అభిప్రాయం? చెన్నయ్య సార్, అది కరెక్టే, అది తత్వం. కానీ అందులో అది బ్రీత్ లేసుకుంది అది. అవునా? మీకు బ్రీతింగ్ సరిపోవట్లే. తాన అదవుతుంది. ఇంకోటి నేను ఇప్పుడు తాననానే అన్నట్టే ఉంది ఆ పాట. లిరిక్ శూన్యం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రాధా హృదయం మాధవ నిలయం హృదయం అనేది స్పష్టం. ఉదయ రాధా ఉదయం అన్నట్టుంది. లిరిక్ స్పష్టంగా ఉండాలి. మేము ఫస్ట్ నుంచి అనేది అది అందరు కూడా లిరిక్ స్పష్టత లేదు కాబట్టి దీన్ని నేను మార్క్స్ ఏమి వేయలేము. థ్యాంక్ యూ చెన్నయ్య. అరే బాలిగా, ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు వస్తున్నారు? ఎరికేనా? ఎవరు వస్తారు? ఎరకలేదు కానీ ఖమ్మం కెళ్ళి వస్తున్నాను. ఎరక అంతేనా? ఖమ్మం కెళ్ళే కరెక్ట్. సర్వేశ్వరరావు వస్తుంది. నా పేరు సర్వేశ్వరరావు. మాది ఎర్రబోడు గ్రామం, సింగరేణి మండలం, ఖమ్మం డిస్టిక్. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. మా నాన్నగారు పాటలు పాడతారు. చిన్నప్పటి నుంచి మా నాన్న పాడే పాటలని నాకు కూడా పాటలు నేర్చుకోవాలని అనిపించింది. అందుకే చిన్నప్పటి నుంచి పాటలు నేర్చుకోవటం మొదలుపెట్టాను.
ఈ మధ్య 10 TV సాంగ్స్ మైక్ టీవీ ఆధ్వర్యంలో సాంగ్స్ కాంపిటీషన్ జరుగుతుందని తెలిసి దానికి అప్లై చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 10 TV వారికి నా యొక్క కృతజ్ఞత. అయిగడ్డ నా బంతి చెట్టు బాలుడేసిన పూల తోట వంగి రెండు పూలు గొయ్యబోతే కందిరి గన్నడ మొగట్ట రాసిండీ నీ చేతిలో నా తగ్గితి దయవంతు పిల్లడా మొగ్గితి మొగినాల పొందు మోసమాయరా పిల్లడా మోసమాయరా. గడ్డ నా బంతి చెట్టు పలుడేసిన పూల తోట వంగి రెండు పూలు గొయ్యబోతే కందిరిగా నడుమొగొట్టరా చిన్నోడ చిక్కితి నీ చేతిలో నా తగ్గితి దయ పంచురా పిల్లడ మొగితి మొగినాల పొందు మోసమాయరా పిల్లడ మోసమాయరా. గొలుకొండ గోసాయిలో నా కొండి రాకున మొగ్గల సీర గొలుకొండ గోసాయిలో నా కొండి రాకున మొగ్గల సీర ఇంటికొచ్చి కట్టుకుంటే కొండ కాలు చిన్నాలున్నాయి రా చిన్నడ చిక్కితి నీ చేతిలో నా తగ్గితి దయ పంచు పిల్లాడ మొగితి మొగినాల పొందు మోసమాయరా పిల్లాడ మోసమాయరా. గడ్డ నా బంతి చెట్టు బలుడేసిన పూల తోట వంగి రెండు పూలు గొయ్యబోతే కందిరిగా నడుము చిక్కిన చిన్నోడ చిక్కితి నీ చేతిలో నా దగ్గితి దయ పంచు పిల్లాడ మొగితి మొగినాల పొందు మోసమాయరా పిల్లాడ మోసమాయరా. గుడ్డు పెట్టే కోడి నమ్మి కొండి రాకున మొగ్గల రేఖ ఇంటికొచ్చి తోడుకుంటే చిన్నాలున్నాయి రా చిన్నడ చిక్కితి నీ చేతిలో నా తగ్గితి దయ పంచు పిల్లాడ మొగితి మొగినాల పొందు మోసమాయరా పిల్లాడ మోసమాయరా. చిక్కితి నీ చేతిలో నా తగ్గితి దయ పంచు పిల్లాడ మొగితి మొగినాల పొందు మోసమాయరా పిల్లాడ మోసమాయరా పిల్లాడ మోసమాయరా పిల్లాడ మోసమాయరా. ఎంత బాగుంది తెలుసా నీ వాయిస్, రా ఉంది అసలు పల్లెటూరి ఆ వాయిస్ గొంతుగా కనిపిస్తుంది నీ వాయిస్లో. మరి నువ్వు ఎట్లా పాడినావు అనేది మన అన్నల్ని అడుగుదాం. ముందుగాల మన మిట్టపల్లి సురేందర్ అన్న పాడటం అనేది మొదలు పెట్టినప్పుడు ఈయన ఏం పాడతాడు, ఈయన ఇట్లున్నాడు, ఈయన పాడతాడు, ఆయనకేమైనా సంబంధం ఉందా, ఆయన మైక్ పట్టుకునే విధానం, ఆయన నిలబడే విధానం, కెమెరా ముందుండే స్టైల్ చూసి అనుకున్నా ఈయన మధ్యలోనే పాట వదిలేస్తారేమో అనుకున్నా. నువ్వు పాడే విధానం బాబు ఎవరికి సంబంధం లేదు. నాకు తెలిసి నువ్వు ఈ జానపదం జానర్లో ఒకవేళ దీంట్లోనే కొనసాగితే నువ్వు ఒక ఐలాండ్ లాగా మిగిలిపోతావు నీ వాయిస్తోని. మామూలుగా నువ్వు నీకేం తెలవకుండా పాడితేనే ఇంత బాగుందా, నువ్వు తెలుసుకొని పాడితే, ఇంకొంచెం మెలకువలు నేర్చుకొని పాడితే అసలు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. సూపర్ సూపర్ అన్న సూపర్ సర్వేశ్వరరావు. ఇప్పుడు మురళీ మాదన్న, నువ్వు డయాస్ మీద స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అటు చూస్తా అండి మాకే భయం అవుతుంది ఏం పాడదావు నువ్వు అసలు అనేటటువంటి ఆలోచన రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే నువ్వు పాట ఎత్తుకున్నావో అది దాని గురించి వర్ణించలేనది, మొదటి నుంచి చివరి దాకా అద్భుతం. ఎట్లనైతే మేము ఫస్ట్ నేను ఊహించినామో ఆ ఊహకు పూర్తిగా వ్యతిరేకంగా అనబడ్డావు మాకు. డీటెయిల్ అపోజిట్ అయిపోయావు నువ్వు అంటే 100% నేను కూడా నిన్ను సమర్థిస్తున్నా. సూపర్ తమ్మీ సూపర్. వరంగల్ సీనన్న, తమ్ముడు నీకు ఈ వేదిక శ్రీకారం. సూపర్. ఈ టీవీ 10 ఛానల్ మైక్ టీవీ నీ పాటకు పురుడు వస్తున్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ సార్.
వెనకకు చూడకుండా పోతూనే ఉండాలి నువ్వు. ఇంకోటి, నీ గొంతు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. నిన్నేదో లేపడానికి కాదు మేము, చాలా అద్భుతమైన చిన్నీగల తేనె నీది, నీ గొంతులో చిన్నీగల తేనె ఉంది. ఇప్పుడు రషీద్, రషీద్ భాయ్ మచ్చుగా వాడినాడక్క, అర్థమైపోయింది ఇది రాయలసీమ ఫోక్ అని. ఓకే, నిజంగా మంచి పాట. కందిరిగా నడుము కదిలే రాసినోడ, ఇది ఒక్కటే, ఇది ఒకటి గుర్తుపెట్టుకో. తప్పు అని చెప్పట్లేదు, నీ పాట ఎక్స్ట్రాడినరీ, దానికి ఇంకా ఏం చెప్పడానికి లేదు. వంగి రెండు పూలు గొయ్యవోతే కందిరిగా నడుము కదిలే రాసినోడ, అంతే, ఇంకేం లేదు. మొత్తానికైతే నలుగురు పాడేసిర్రా, ఏకదం మాడిరు మామూలు వాళ్ళు. ఇక మొత్తం జడ్జెస్ అభిప్రాయం గురించి అందరూ చూస్తున్నారు, టీవీ ముంగట కూర్చొని డిస్కషన్ చేస్తున్నట్టున్నారు మన అన్న వాళ్ళు. ఓకే అన్న, అయిపోయిందా డిస్కషన్? నలుగురు కంటెస్టెంట్ ఎంత పోటీ ఇచ్చారో దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళు డిస్కషన్ చేసుకునే లోపు మన నలుగురు కంటెస్టెంట్స్ ప్లీజ్ వేదిక మీదకి రావాలండి. మరి నలుగురు అయితే చాలా 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 బాగా పాడారు, మరి ఎవరిని సెలెక్ట్ చేసిర్రు, ఎవరు నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నారు? చెన్నయ్య, మీరు ఇంతకుముందు ఏమైనా పాటలు ఎక్కడైనా వాడినారా? ధూమ్ధామ్ చేస్తున్నారు, ధూమ్ధామ్ చేస్తున్నారు. అమ్మ మీరు అపర్ణ, ఇదే ఫస్ట్ టైం అట, ఇక్కడే మీరు డైరెక్ట్గా వచ్చి పాట ఇక్కడే వాడినారు, ఇంకెక్కడ వాడలేదు. మీరిద్దరు మామూలు లేరు, మీరిద్దరు మీరిద్దరు కూడా ఎక్కడ పాడలేదా ఇప్పటివరకు? అసలు ఎక్కడ ఎక్కడ మీరు ఏం పార్టిసిపేషన్ చేయలేదు. ఓకే, అధికారికంగా ఇంకొక 2 నిమిషాలు మాకు టైం కావాలి. దేవుడా, ఇంకా 2 నిమిషాలు అంట? అధికారికంగానే కావాలి, ఇంకా వేరే విషయం లేదు. మొత్తానికి ఎవరిని సెలెక్ట్ చేశారు చెప్పండి. అదే ఈ రౌండ్ లో ఎవరిని సెలెక్ట్ చేశామనే దాన్ని ఈ ఎపిసోడ్ కు సంబంధించిన న్యాయ నిర్ణేత మురళీమద్ సార్ చెప్తారు. అంతేనా మురళీమద్ అన్న? ఎంత టఫ్ కార్యక్రమం, కాంపిటీషన్ అంటే, అది ఎవరిని దూరం చేయాలి ఎవరిని దగ్గర చేర్చాలి అనేటటువంటి నిర్ణయానికి రాలేకపోతున్నాము. సమ ఉజ్జీవులుగా ఉన్నారు ఇద్దరు, దీన్ని బట్టి నెక్స్ట్ ఇద్దరికి అవకాశం ఇస్తే బాగుంటుందేమో అని నా భావన. సూపర్ అన్న. మరి ఎపిసోడ్లో ఒకరు వెళ్తున్నారా ఇద్దరు వెళ్తున్నారా సెకండ్ రౌండ్కి? ఇద్దరు వెళ్తున్నారా, ఫిక్సా? ఫిక్స్. చూసిర్రు కదా ఇవాల్టి ఎపిసోడ్లో ఒకరు కాదు ఇద్దరు. రామకృష్ణ అండ్ సర్వేశ్వరరావు ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరు సెకండ్ రౌండ్కి, మీ ఇద్దరు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళబోతున్నారు. చూసిర్రు కదా ఇది ఇవాల్టి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ఇద్దరు విజేతలుగా నిలిచిర్రు. మరి మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ మంచి మంచి పాటలతోని నలుగురితోని కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రజెంట్స్ ఫోక్స్ స్టూడియో పవర్డ్ బై శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్. చలో బాయ్. లో చాలా బలం ఉంది, నీకు పాడాలనే ఆతృత కనబడుతుంది నువ్వు పాడుతూ ఉంటే. మలనాటి రోజులే మాయరా, రాగా మల్లియలో తీగా మల్లియలో కంటికి కనరావేమిరా, రాగా మల్లియలో తీగా మల్లియలో. పాట మోసులో పడి బీట్ మర్చిపోతున్నావు రెండుసార్లు, మంచి ఊపుకుంది. ఆ టెంపోలో ఆ శృతి ఎటు ఎటు అంటే ఫ్లాట్ అవుతుంది, ఎటు పోవాలో అర్థం కావట్లేదు. పల్లెంలో పరహారం వైరామా పెట్టి ఉన్నాయి, వైరామా పెట్టి ఉన్నాయి వైరామా. ఈ పాట నిజంగా పాడుతుంటే
చిన్నపిల్లలు ఖచ్చితంగా నిద్రపోతారు హాయిగా. కటుక పెట్టింది ఇక్కడ, కన్ను కొట్టింది అక్కడ, కన్ను కొట్టింది అక్కడ, కటుక పెట్టింది ఇక్కడ, కన్ను కొట్టింది అక్కడ, కటుక పెట్టింది ఇక్కడ, కన్ను కొట్టింది అక్కడ, కటుక పెట్టింది ఇక్కడ.